వాక్యం బాధలలో వేదనలో నన్ను బలపరచే నీ వాక్యం వెండి బంగారముల కంటే నీ వాక్యమే నాకు మేలు ధనము ధాన్యముల నీ వాక్యమే నాకు చాలు వెండి బంగారముల కంటే నీ వాక్యమే నాకు మేలు ధనము ధాన్యముల నీ వాక్యమే నాకు చాలు. హల్లెలూయా హల్లెలూయా. ఈ సమయంలో కొంతసేపు దేవుని వాక్యాన్ని విందామండి. దేవుడు మాకు అనుగ్రహించిన కుమారుడు జాన్ పీటర్ ఈ సమయంలో ఒక అరగంట దేవుని వాక్యాన్ని మనకు అందిస్తారు. అందరం శ్రద్ధగా దేవుని వాక్యాన్ని విందాం. ఈ సమయాన్ని అబడికిస్తూ ఉన్నాను. 9:15 అయిందండి, 9:15 కల్లా వాక్యాన్ని అబడి ముగిస్తాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయం ఇచ్చిన దేవాదేవునికి నా వందనాలు. అలాగనే దైవజన నాన్నగారికి అమ్మగారికి కూడిన మీ అందరికీ కూడా ప్రభు పేరట నా యొక్క వందనాలు. ఇక సమయంలో అందరూ తెరలో ఉంచినట్లయితే చిన్న ప్రార్థనతో వాక్య భాగ్యంలోనికి వెళదాం. పరిశుద్ధుడ పరమ తండ్రి, నీ పరిశుద్ధమైన అతి శ్రేష్టమైన ఘనమైన శక్తి కలిగిన బలము కలిగిన నీ యొక్క నామమునకే సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ ఉన్నాం దేవా. ఇటు రీతిగా ఇక 40 దినముల సిలువ ధ్యాన కుడికలలో 2వ దినమున ఇక రాత్రి కాల సమయమున ఇటు రీతిగా మేమందరమును చేరి నీ యొక్క సన్నిధిలో నిన్ను ఆరాధించడానికి, నిన్ను స్తుతించడానికి, నిన్ను మహిమపరచడానికి దేవా నీవు చేసిన మేలును బట్టి, ఉపకారములను బట్టి, మరి ముఖ్యంగా సిలువలో నీవు మాకు అనుగ్రహించిన గొప్పదైన దీవెనను బట్టి, ఆశీర్వాదమును బట్టి, రక్షణను బట్టి, విడుదలను బట్టి, విమోచనను బట్టి, కృపను బట్టి నీకే స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఇక సమయంలో దేవవాక్య భాగములోనికి మేము వెళ్ళుచుండగా నీవే నీ యొక్క వాక్యములో నుండి మా అందరితో బహు దివ్యముగా స్వస్థముగా మాట్లాడి మహిమ పొందమని ప్రార్థిస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా నిలవబడినను దేవాని యొక్క హస్తములతో ఎత్తిపట్టుకోండి దేవా. నీ యొక్క సిలువ చాటును మరుగుపరచు. నీవే నీ యొక్క వాక్యము ద్వారా నాతో మాతో మా అందరితో మాట్లాడి మహిమ పొందమని, అనేకులకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఈ యొక్క మాటలను మీరు ఉంచమని, సమస్త మహిమ ఘనత ప్రభావములు మీరు పొందమని, సమస్త మహిమ ఘనత ప్రభావములు నీ యొక్క నామమునకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు శక్తిగల నామములో అడుగుచున్నా నా పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తుతులను చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సమయంలో మన యొక్క బైబిల్ తెరచి పరిశుద్ధ గ్రంథములో నుండి యెషయా గ్రంథము, యెషయా గ్రంథము 40:31 అందరం కలిసి చదువుకుందాం. యెహోవా కొరకు ఎదురు చూచువారు, అందరం కూడా చెప్దామండి, నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా హల్లెలూయా. ఇక రాత్రికాల సమయంలో యెహోవా కొరకు ఎదురు చూస్తే ఏం జరుగుతుంది అనే అంశమును ఈ సమయంలో మనం ధ్యానిద్దాం. ఏం చెప్దామా అని నేను అనుకున్నప్పుడు ఈ యొక్క మాట నాకు జ్ఞాపకం వచ్చింది. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు అని భక్తుడు ఇక్కడ చెబుతూ అంటున్నాడు. ఒక పక్షిని ఇక్కడ చూపిస్తూ ఉన్నాడు. ఆ యొక్క పక్షి గురించి ప్రస్తావిస్తూ అక్కడ రాశాడు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి
పైకి ఎగురుదురు. ఆ యొక్క పక్షి ఎవరు అని అంటే పక్షులన్నిటికీ రాజు పక్షిరాజు. పక్షిరాజు అంటే ఏంటండి? పక్షిరాజు అంటే ఏంటండి? గ్రద్ద. ప్రతిదానికి ఒక రాజు ఉంటాడు. మనకి కూడా ఒక రాజు ఉన్నాడు. ఆయనే మనల్ని సృజించినవాడు, మనల్ని పాలిస్తున్నవాడు, మనల్ని ప్రేమించినవాడు, మనల్ని నడిపిస్తున్నవాడు, మనల్ని పోషిస్తున్నవాడు, మనల్ని ఆదరిస్తున్న ఒక రాజు ఉన్నాడు. ఆయనే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన మన దేవుడు. ఆయన రాజులకు రాజుగా ఉన్నాడు, ప్రభువులకు ప్రభువుగా ఉన్నాడు. ఇక్కడ భక్తుడు యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుతారని చెప్పి ఒక గొప్ప విషయాన్ని కింద తెలియజేస్తూ ఉన్నాడు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎదుగుదురు. పక్షిరాజు గురించి మనం ఆలోచన చేస్తే పక్షిరాజు అది పక్షులన్నిటికీ రాజు. పక్షులన్నీ ఆకాశము కింద మేఘాల కింద అవి ఎగురుతూ ఉంటే పక్షిరాజు మాత్రం మేఘాల పైన ఎగురుతూ ఉంటుంది. పక్షులన్నీ కూడా మేఘాల కింద అవి ఎగురుతూ ఉంటే పక్షిరాజు మాత్రం వాటన్నిటికీ భిన్నంగా మేఘాల పైన అది ఎగురుతూ ఉంటుంది. అంతేకాదు పక్షిరాజు ఏంటి అని అంటే దానికి ఉన్న ప్రత్యేకత, అది ఉన్నతమైన స్థలములలో అది నివసిస్తూ ఉంటుంది. అది ఎక్కడ పడితే అక్కడ అది నివసించదు. దానికంటూ ఒక ప్రత్యేకమైన స్థలము ఉంటుంది, దానికంటూ ఒక ప్రత్యేకమైన నివాసం ఉంటుంది, దానికంటూ ప్రత్యేకమైన గూడు ఉంటుంది, దానికంటూ ఒక ప్రత్యేకమైన స్థలము. కొండలలోనికి వెళ్ళి ఎత్తైన శిఖరము మీద అది ఎత్తైన స్థలములో దాని యొక్క గూడును ఏర్పరచుకుంటూ ఉంటుంది. దేవుని యొక్క కొరకు ఎదురు చూచువారు, అందరూ కాదండి, ఎవరైతే యెహోవా కొరకు ఎదురు చూస్తారో, దోజ్ హూ వెయిట్ ఫర్ ది లార్డ్ అని ఉంటుంది. అంటే యెహోవా కొరకు ఎదురు చూస్తూ ఉండేవారు అంటే ఆయన కొరకు కనిపెట్టుకుని ఉండడం. మామూలుగా చూడడం వేరే, కనిపెట్టుకుంటూ చూడడం వేరే, అంతేనండి కాదా? అవునండి. పిల్లలు 5 అలా వచ్చేస్తారంటే 5 దాకా 5 నుంచుని రోడ్డు మీద ఎలాగొస్తున్నారని చూడడం వేరే, 6:30-7 ఇంకా రాలేదేటి బాబోయ్ అని గుండెలు బాదుకుంటూ అటు ఇటు చూస్తాం, అది వేరే. అది మామూలుది చూపు, ఇంకొకటి కనిపెట్టుకుని ఎదురు చూస్తూ ఉంటా. ఇప్పుడు అసలు వచ్చేయాలి కానీ ఇంకా రాలేదు, ఏదో అయ్యింది, ఏదో సంగతి జరిగింది అని ఎదురు చూస్తూ ఉంటాం. మామూలుగా అయితే నుంచుని చూస్తూ ఉంటా, వచ్చేస్తాలే ఈ టైంకి, వచ్చేస్తాడు ఎక్కడో దారిలో ఉండుంటాడు అని అనుకుంటాం. కానీ ఎదురు చూడడం, కన్ను పెట్టుకుని చూడడం అదేంటంటే వాళ్ళు ఎలా వస్తున్నారు, ఎక్కడ ఉన్నారు, అసలు ఏంటి, ఇంకా రాలేదేంటి అనే ఆలోచనలతో ఎదురు చూస్తూ ఉండడం. దేవుని కొరకు ఎదురు చూచేవారు గొప్ప దీవెన పొందుతూ ఉంటారు. ఎందుకంటే వారి విశ్వాసము గొప్పది, వారి యొక్క నిరీక్షణ గొప్పది. చాలామంది అనుకుంటారు దేవుడు నేను ఇప్పుడు ప్రార్థన చేయగానే ఆమేన్ అని 5 అనేటప్పటికీ నేను కోరుకున్నవన్నీ నా దగ్గరకు వచ్చేయాలి అనే భ్రమతో చాలామంది ఉంటూ ఉంటారు. అలా ఎన్నడూ మనము ఉండకూడదు. ఎందుకంటే దేవునికంటూ ఒక సమయం ఉంది, దేవునికంటూ ఒక ఉద్దేశం ఉంది, దేవునికంటూ ఒక ప్రణాళిక ఉంది. మనం అనుకున్నట్లుగా ఆయన ఎన్నడూ చేయడు, కానీ ఆయనకంటూ ఒక ఆయన నిర్ణయించిన సమయం ఒకటి ఉంది. ఆ సమయంలో ఆయన ఆ కార్యమును జరిగించే దేవుడిగా ఉన్నాడు. యెహోవా కొరకు ఎదురు చూచేవారు వారు మామూలు బలం పొందుతారని లేదు, కానీ వారు నూతనమైన బలము పొందుదురు. ఎప్పుడు నూతనమైన బలం పొందుకుంటామంటే పాత బలము పోయినప్పుడు. అవునండి కాదా? కొత్తది రావాలంటే పాతది పోవాలి, పాతది పోకుండా కొత్తది రాదు. కాబట్టి ఇక్కడ
భక్తుడు చెప్తూ ఉన్నాడు, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుకుంటారని చెప్పడానికి కారణం ఏంటంటే, దేవుడి కొరకు ఎదురు చూడడం అది సాదా సీదా పని కానే కాదు, దేవుని యొక్క కృప కొరకు ఎదురు చూడడం, ఆయన యొక్క బలము కొరకు ఎదురు చూడడం, ఆయన యొక్క ఆశీర్వాదము కొరకు ఎదురు చూడడం, ఆధ్యాత్మిక మేలుల కొరకు, ఆశీర్వాదముల కొరకు, ఉన్నతమైన స్థితి కొరకు, స్థానము కొరకు, దేవుని యొక్క సన్నిధిలో నుండి మనము దీవించబడుటకు ఎదురు చూడడం అది మామూలు విషయము కాదు. దేవుడు ఎప్పుడు తన యొక్క బలముతో, నూతనమైన బలముతో మనల్ని నింపుతాడంటే, మన బలమంతా పోయిన తర్వాత, దేవుని సన్నిధిలో పడి పడి ఏడ్చి మన యొక్క బలమంతా పోయి బలహీనులమై ఉన్నప్పుడు దేవుడు నూతనమైన బలముతో మనల్ని నింపి, ఇంకా నా వల్ల కాదు అనుకున్న మనతోనే అనేకమైన గొప్ప శిఖరాలను దేవుడు దాటించే దేవుడుగా ఉన్నాడు. పక్షిరాజు అది ఉన్నతమైన స్థలములలో ఉంటుంది, పక్షిరాజు అది అన్ని పక్షుల కంటే దాని యొక్క జీవిత విధానం వేరుగా ఉంటుంది, అన్ని పక్షుల కంటే అది ప్రత్యేకముగా ఉంటుంది. ఒక వ్యక్తి దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉన్నప్పుడు తన యొక్క జీవితం ఎలా ఉండాలంటే ప్రత్యేకముగా ఉండాలి, తన యొక్క ప్రవర్తన ఎలా ఉండాలంటే ప్రత్యేకముగా ఉండాలి. దేవుని కొరకు ప్రార్థించే ఒక వ్యక్తి, దేవునికి ప్రార్థించే ఒక వ్యక్తి, దేవునికి ప్రార్థించే ఒక విశ్వాసి, దేవుని యొక్క సన్నిధిలో కనిపెడుతున్న ఒక వ్యక్తి యొక్క జీవితము లోకస్తుల వలె ఎన్నడూ కూడా ఉండకూడదు. కానీ లోకములో ఉన్నవారికి వేరై, లోకములో ఉన్నవారికి వేరై, వారికి భిన్నముగా దేవుని కొరకు ప్రకాశించే వ్యక్తులుగా మనము ఉండాలి. అప్పుడే దేవుని యొక్క నూతనమైన బలమును మనము పొందుకుంటాం. ఇక 40 రోజులు మనము దేవుని సన్నిధిలో ఉంటూ ఉన్నాం, దేవుని యొక్క సన్నిధిలో మనం కనిపెడుతూ ఉంటూ ఉన్నాం, దేవుని యొక్క సన్నిధిలో నుండి నూతనమైన బలమును, దీవెనను, ఆశీర్వాదాలని మనం పొందుకోవాలంటే మనం ప్రత్యేకముగా ఉండాలి. ప్రత్యేకంగా ఉండాలి అని అంటే ఎప్పుడు తెల్ల బట్టలు వేసుకోవడంత మాత్రాన ప్రత్యేకంగా ఉండం, ఎప్పుడు బైబిల్ అట్టుకుని తిరిగినంత మాత్రాన ప్రత్యేకంగా ఉండం. బైబిల్ అట్టుకుని తిరుగుతూ బూతులు మాట్లాడేవారు అనేక మంది విశ్వాసులను ఈ యొక్క క్రైస్తవ ప్రపంచంలో మనము చూడగలం. వాళ్ళ చేతిలో బైబిల్ ఉంటుంది కానీ వారి హృదయంలో దేవుని మాటలు ఉండవు, వారి వస్త్రములలో పరిశుద్ధత ఉంటుంది కానీ వారి హృదయం అంతా పాడైపోయిన సమాధి వలె అది ఉంటుందని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలం. దేవుని యొక్క సన్నిధిలో ఆయన కొరకు కనిపెడుతున్న మన యొక్క జీవితం, మన యొక్క ప్రవర్తన, మన యొక్క ఆలోచన అంతా ఎలా ఉండాలంటే అదంతా కూడా లోకమునకు వేరుగా ఉండాలి. ఒకవేళ లోకం బలహీనపరుస్తూ ఉండొచ్చు, ఇంకా ఎంతలే నీ చేయి దాటిపోయింది, ఇంకా నీ వల్ల అవదు, నీ యొక్క పరిస్థితుల వల్ల అవదు, నీవు ఇంకా బలహీన పడిపోయావు, ఇంకా నీ యొక్క చేత కాదు, నీ తరం కాదు, ఇంకా నువ్వు చేయలేవని లోకం బలహీనపరుస్తూ ఉన్నప్పటికీ విశ్వాసముతో మనం ముందుకి సాగే వ్యక్తులుగా మనము ఉండాలి. విశ్వాసముతో లోకమునకు వేరై, విశ్వాసముతో మనము సత్యమును పలికే వ్యక్తులుగా మనము ఉండాలి. సత్యము, వాస్తవము అనేవి రెండు ఉంటాయి. ఈ రెండు కూడా ఒకలాగే కనబడతాయి కానీ ఆ రెండు ఒకటి కాదు. సత్యము, వాస్తవము ఈ రెండు వేరు వేరు, కానీ ఈ రెండు ఒకలాగే కనబడుతూ ఉంటాయి. ఈ లోకం వాస్తవాన్ని చెప్పి భయపెడుతూ ఉంటుంది, దేవుని యొక్క వాక్యం సత్యాన్ని చెప్పి ఆదరిస్తూ ఉంటుంది. ఈ లోకం వాస్తవాన్ని చెప్పి మనల్ని వెనక్కి లాగుతూ ఉంటుంది, దేవుని యొక్క వాక్యం సత్యాన్ని బయలుపరుస్తూ అది మనకి మనలను ముందుకి నడిపించేదిగా ఉంది. లోకములో ఉన్నవారి వలె మనం మాట్లాడడానికి కుదరదు, ఎందుకంటే మనము దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం కాబట్టి. నిజంగా మనం ఎవరి గురించి అన్నా ఎదురు చూస్తున్నప్పుడు ఎవరన్నా వచ్చి అమ్మ వాళ్ళకి ఇలాగైందేమో, అమ్మ వాళ్ళకి అలాగైందేమో అంటే మనం ఏమంటాం, అవునా అలాగే అవుతుందా అని అనం. కానీ ఏమంటామంటే అలాగేమీ అవ్వదు బాబు, నాకంటూ ఒక
విశ్వాసం ఉంది, ఒక నమ్మకం ఉంది, క్షేమంగా సురక్షితంగా ఇంటికి ఎలా ఇంటి దగ్గర నుంచి ఎలా వెళ్ళారో అలాగే వస్తారన్న ఒక విశ్వాసం ఉంది అని మనం చెప్తాము. దేవుని యొక్క సన్నిధిలో కనిపెట్టేటప్పుడు కూడా అపవాది అనేకమైన బాణములు విసురుతూ ఉంటాడు. నీ వల్ల ఇంకా అవదు, దేవునికి యొక్క కార్యం అంటే ఇష్టము లేదు అని అన్నట్లుగా అనేకమైన మాటలు వాక్యములో నుండే సాతాను మాట్లాడుతూ ఉంటాడు. సాతాను ఎంత మంచిగా వాక్యాన్ని చెప్తాడంటే, అందరికీ బోధించిన యేసుక్రీస్తు ప్రభు వారికే, ఆయన బోధకులకే బోధకుడు, ఆయనే పరమ వైద్యుడు, పరమ బోధకుడు, ఆయనకు మించిన బోధకుడు ఎవరూ లేరు. అలాంటి ఆయన దగ్గరికే వెళ్ళి, వాక్యంలో ఎలా ఉంది కదా నువ్వు దూకే, వాక్యంలో ఎలా ఉంది కదా నువ్వు రాళ్ళను రొట్టెలుగా చేసుకుని తినే అని వాక్యాన్ని దేవునికే రివర్స్లో బోధించిన అంత గొప్ప జ్ఞానం కలిగిన వాడు ఎవరంటే సాతాను. కాబట్టి ప్రతి వాక్యం కూడా అది ఒక్కొక్కసారి వాక్యం ద్వారా ఎవరితో ఎవరన్నా మనలను బాధ పెట్టినప్పుడు మనం గమనించాలి, దేవుని వాక్యం ఒకటి బాగు చేస్తుంది, రెండు సరి చేస్తుంది తప్ప అది ఎవరిని బాధ పెట్టదు. ఎవరన్నా వాక్యం ద్వారా మనల్ని బాధ పెడుతున్నారంటే అది అసలు వాక్యమే కాదు. ఆ యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకుని సాతానే మనల్ని బాధ పెడుతున్నాడనే విషయాన్ని గ్రహించాలి. యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలము పొందుదురు. దేవుని కొరకు ఎదురు చూచే మనము, మనకంటూ ఒక ప్రత్యేకమైన ప్రవర్తన ఉండాలి, మనకంటూ ఒక ప్రత్యేకమైన స్వభావం ఉండాలి, మనకంటూ ఒక ప్రత్యేకమైన ఉన్నతమైన స్థలములలో నివాసము ఉండాలి. దేవుని యొక్క సన్నిధి కంటే ఉన్నతమైనది ఈ యొక్క విశ్వములో ఏది కూడా లేదు. దేవుని యొక్క ఉన్నతమైన స్థలములో నీకు పాలు ఉన్నదా? దేవుని యొక్క సన్నిధిలో చేర్చబడ్డావా? దేవుని యొక్క సంఘములో నీకంటూ ఒక పాత్ర ఉందా లేదా అనే ప్రశ్న నువ్వు వేసుకోవాలి. దేవుని యొక్క సన్నిధిలో నేను ఉన్నానా? దేవుని యొక్క సన్నిధిలో నా యొక్క కుటుంబం ఉందా? దేవుని యొక్క సన్నిధిలో నా యొక్క బిడలు ఉన్నారా? దేవుని యొక్క సన్నిధిలో నా యొక్క యజమానుడు ఉన్నాడా? దేవుని యొక్క సన్నిధిలో నా యొక్క యజమానురాలు ఉందా అనే ప్రశ్నను మనము వేసుకోవాలి. ఉన్నతమైన స్థలములలో పక్షిరాజు తన యొక్క నివాసమును ఏర్పరుచుకునేదిగా ఉంది. దేవుని యొక్క సన్నిధిలో మన యొక్క నివాసములను ఏర్పరచుకునే వారిగా ఉండాలి. భక్తుడైన దావీదు అంటాడు, దేవా నీ యొక్క బలిపీఠముల యొద్దనే పిచ్చుకులకు నివాసము దొరుకును. ఏ పిచ్చుకులకు ఇంకా ఎక్కడ స్థలం దొరకలేదా అంటే దావీదు అంటున్నాడు, అయ్యా నేను ఒక చిన్న పిచ్చుకన్నాయినా అది అంత దాని పొట్టగూటు కోసం అది కష్టపడుతూ ఉంటుంది, అలాంటి పిచ్చుకను నేను నీ యొక్క బలిపీఠమునొద్ద నేను ఆశ్రయించాను. దేవుని యొక్క సన్నిధిలో మన యొక్క కుటుంబం ఉందా లేదా? దేవుని యొక్క సన్నిధిలో మనము ఉన్నామా లేదా? అసలు మనం నిలచియున్నది దేవుని స్థలమేనా అనే ప్రశ్న ప్రతి యొక్క క్రైస్తవుడు వేసుకోవాలి. దేవుని యొక్క ప్రసన్నత యొక్క స్థలములో ఉందా లేదా? దేవుడు తన యొక్క వాక్యము ద్వారా నాతో మాట్లాడుతున్నాడా లేదా? దేవుని యొక్క వాక్యము నన్ను సరి చేస్తుందా లేదా? దేవుని యొక్క వాక్యము నన్ను బాగు చేస్తుందా లేదా? దేవుని యొక్క వాక్యము నన్ను బలపరుస్తుందా లేదా? దేవుని యొక్క ఆత్మ నన్ను అభిషేకిస్తుందా లేదా అనే ప్రశ్న ప్రతి ఒక్క క్రైస్తవుడు వేసుకోవాల్సిన వాడిగా ఉన్నాడు. ఈ యొక్క పక్షిరాజు ఉన్నతమైన స్థలములలో దాని యొక్క నివాసము ఏర్పరచుకుంది. మన యొక్క జీవితములో మన యొక్క నివాసము ఏమై ఉన్నది? దేవుని యొక్క సన్నిధిలో మనకంటూ ఒక నివాసం ఉందా లేదా? మనకంటూ ఒక స్థానము దేవుని యొక్క సన్నిధిలో ఉందా లేదా అనే ప్రశ్నను మనం వేసుకోవాలి. మనకి ఈ లోకంలో ఎన్ని స్థానాలు ఉన్నా అవి అన్నీ కూడా గతించిపోతాయి, కానీ దేవుని సన్నిధిలో మనకంటూ ఒక స్థానము దేవుడు ఇచ్చినట్లయితే భూమి ఆకాశములను గతించినా సరే, భూమి ఆకాశములన్నీ తొలగిపోయినా సరే, దేవుడు మన కొరకు ఉంచిన స్థానం అది ఎప్పటికీ నిలిచే ఉంటుంది. దేవుని స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. దేవుడు మన కొరకు ఒక స్థితిని, ఒక స్థానమును ఆయన సన్నిధిలో మనకు ఉంచాడంటే
అది ఎంతమంది మన కొరకు పడి ఇడిచినా ఆ యొక్క స్థితిని ఆ యొక్క స్థానమును ఎవరూ మార్చలేదు. ఒక్కొక్కసారి మీలో ఎవరన్నా మానేసినప్పుడు మీ యొక్క ప్లేసులు చూస్తే ఐడెంటిఫై వచ్చేది, ఎందుకంటే మీ అన్నీ కూడా స్టాండర్డ్ ఇవ్వగలిగిన ప్లేసులు. మీరు ఎవరన్నా మానేశారంటే ఎక్కడన్నా ఖాళీ ఉందంటే ఈ యొక్క ప్లేస్ ఖాళీగా ఉంది, ఈ ప్లేస్లో పలానా వ్యక్తి రాలేదు, పలానా సిస్టర్ రాలేదు, పలానా బ్రదర్ రాలేదు, ఈ ప్లేస్లో ఖాళీ ఉందంటే పలానా వాళ్ళు రాలేదు అనే ఒక ఐడెంటిటీ వచ్చేస్తుంది, ఎందుకంటే మీరు తీసుకున్నవన్నీ కూడా స్టాండర్డ్ ఇవ్వగలిగిన ప్లేసులు. దేవుడు కూడా ఆయన ఒక స్థానాన్ని స్థితిని మనకి ఇచ్చాడంటే ఆ స్థితిని ఆ స్థానాన్ని దేవుడు ఇంకొక ఎవరికి కూడా ఇవ్వడు. దేవుడు అబ్రహామును పిలిచిన పిలుపు వేరే, దావీదును పిలిచిన పిలుపు వేరే, యేసుక్రీస్తు ప్రభు వారిని పిలిచిన పిలుపు వేరే, దేవుడు బాప్తిస్మామిచ్చిన యోహానును పిలిచిన పిలుపు వేరే, అపోస్తుడైన పేతురును పిలిచిన పిలుపు వేరే, యోహానును పిలిచిన పిలుపులు వేరే. సేవ కొరకే వాళ్ళను పిలిచారు, కానీ వారి యొక్క సేవా విధానం ఒకరిది ఉన్నట్లుగా ఇంకొకరి సేవా విధానం లేదు. దేవుని యొక్క ఆత్మ వారిని నడిపించినట్లు, దేవుని యొక్క చిత్తం వారి జీవితంలో ఎలా ఉందో అటు రీతిగా వాళ్ళు నడిచారు. దేవుని యొక్క చిత్తమును వారి యొక్క జీవితంలో సంపూర్ణంగా వారు నెరవేర్చిన వారిగా వారు ఉన్నారు. దేవుడు నీకు నాకు ఒక స్థితిని ఒక స్థానాన్ని ఇచ్చిన తర్వాత ఆ స్థితిని ఆ స్థానాన్ని ఇంకా ఎవరికి ఆయన ఇవ్వడు. ఒకవేళ ఇచ్చాడు అని అంటే మన యొక్క స్థితి బాగోకపోతేనే ఆయన వేరే ఒకరికి ఆ యొక్క స్థానాన్ని ఇస్తాడు. దేవుడు సౌలును రాజుగా అభిషేకించిన తర్వాత దేవుని యొక్క మాటకు అవిధేయుడై దేవునికి దూరముగా వెళ్ళిపోయినప్పుడు, దేవుని యొక్క మాటను వినకుండా తన చిత్తానుసారంగా తన ఇష్టానుసారంగా చేసినప్పుడు దేవుడు సౌలుకిచ్చిన ఆ యొక్క సింహాసనమును తీసుకుని ఎవరికి స్థిరపరిచాడంటే దావీదుకు స్థిరపరిచాడు. దేవుడు మనకి ఇచ్చిన తర్వాత మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఇచ్చిన ఆయనకి తీసేసుకోవడం కూడా తెలుసు. మనం కుదిరింగా లేకపోతే ఆయన తీసేసుకుని ఎవరైతే బాగా ఉంటారో వాళ్ళకి ఇవ్వడం కూడా దేవునికి తెలుసు అనే విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. ఇక్కడ పక్షిరాజు ఉన్నతమైన స్థలములలో దాని యొక్క నివాసమును ఏర్పరచుకుంటుంది. ఇంకొకటి, పక్షిరాజు నూతన బలం పొందడానికి కారణం అది 150 రోజులు ఒక కొండ మీదకి వెళ్ళి ఉపవాసం చేస్తూ ఉంటుంది. 150 రోజులు అంటే 30x5 130 రోజులు నెలకంటే 5 నెలలు ఉపవాసం చేస్తుంది పక్షిరాజు. దేని కొరకు అంటే నూతనమైన బలం కొరకు. పక్షిరాజు యొక్క జీవితం 70 సంవత్సరాలు అంటాను. మనిషికి ఎంత ఇచ్చాడో దేవుడు దానికి కూడా అంతే ఇచ్చేశాడు. 70 సంవత్సరాలు పక్షిరాజుకి ఆయుష్కాలము ఇచ్చేసిన తర్వాత 40 సంవత్సరాలు వచ్చేటప్పటికీ ఏజ్ పెరుగుతూ ఉంటుంది కదా, ఓల్డ్ అయిపోద్ది, ముసలిదైపోద్ది. ముసలిదైపోయేటప్పటికీ రెక్కలన్నీ కూడా పెరిగిపోతాయి, ముక్కు కూడా వంకరబోతూ ఉంటుంది. దాని యొక్క ముక్కు, గ్రద్ద యొక్క ముక్కు అది పెరిగి ఎలా ఉండాల్సిన ముక్కు ఎలా వంగిపోతూ ఉంటుంది. మన గోరులు చూడండి, మామూలుగా ఉన్నప్పుడు బాగానే ఉంటాయి, ఎక్కువ పెంచితే రింగులు రింగులు తిరిగేస్తూ ఉంటాయి. దాని యొక్క ముక్కు కూడా 40 సంవత్సరాలు వచ్చేటప్పటికీ ఎంతో చక్కగా వేటాడగలిగిన నేర్పరి అయిన పక్షిరాజు, ఎంతో బలమైన పక్షిరాజు, ఎంతో గొప్పగా ఉండే యొక్క పక్షిరాజు బలహీనమైపోతుంది. దాని యొక్క ఈకల బరువుకి ఎగరలేనంత బలహీనమైపోతూ ఉంటుంది. దాని యొక్క ముక్కు పెరిగిపోవడం వల్ల ఎంతో నేర్పుగా వేటాడే ఆ యొక్క పక్షిరాజు వేట ఆడలేదు. దానివల్ల ఎత్తైన స్థలముకు వెళ్ళిపోయి 5 నెలలు 150 రోజులు ఉపవాసం ఉండి చేసే పని ఏంటంటే ఒక మంచి బండను చూసుకుంటాడంట. ఏంటండి,
మంచి బండను చూసుకుని దాని యొక్క ముక్కు ఆ బండకేసి రాసుకుంటూ ఉంటుంది. రాసుకుంటూ ఉన్నప్పుడు ఎంతో రక్తం కారుతున్న దానిని పట్టించుకోకుండా ఆ యొక్క బండకే ఆ యొక్క ముక్కును వేసి రాసుకుంటూ దాని యొక్క రూపము తిరిగి ఆ యొక్క పక్షి యొక్క ముక్కు తిరిగి ఆ యొక్క వంపులన్నీ పోయి నిటారుగా సూదిగా వచ్చే వరకు కూడా రాసుకుంటూ అది ఉంటుంది. అలాగా కొన్ని రోజులు రాసుకున్న తర్వాత దాని యొక్క ముక్కు దాని అది అనుకున్న విధంగా వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ కొంత సేపు ఆగి కొంతగా బలం పుచ్చుకుని తిరిగి ఏం చేస్తుందంటే నూతనమైన ముక్కుతో దాని యొక్క ఈకలు పీక్కోవడం మొదలు పెడుతుంది. బరువైన ఈకలన్నీ పీకేసుకుంటుంది, అందమైన ఈకలన్నీ పీకేసుకుంటుంది, దానికి ఉన్న ఈకలన్నీ పీకేసుకుని అది ఎలా అయిపోతుందంటే ఇంకా దాని యొక్క ఎంటుకలన్నీ లాగేసుకుని, ఇంగ్లీష్లో ఫెదర్స్ అంటారు, దాని యొక్క ఈకలు దాని యొక్క వెంట్రుకలన్నీ కూడా అది లాగేసుకుని అది ఎంతో బాధపడుతూ అలాగే 150 రోజులు అది ఆ యొక్క కొండ ప్రాంతంలో ఆ యొక్క పర్వతాన అది ఆ యొక్క బండ దగ్గర అది బాధపడుతూ ఉంటుంది. 150 దినములు అయిన తరువాతకి ఏమవుతుందంటే దాని యొక్క రూపము తిరిగి యవ్వనముగా వచ్చి ఇంకొక 30 సంవత్సరాలు అది అలయక సొమ్మశిలక పైకి ఎగురుతూ ఆకాశమునందు అది ఉండి అది ఎక్కడో దాగి ఉన్న చిన్న చిన్న చేపలను సైతము అది ఎంతో వేగముగా వేటాడే ఒక గొప్ప జీవిగా ఒక గొప్ప పక్షిగా అది మారుతుంది. ఎందుకంటే 150 దినములు అది ఎవరికీ కనబడకుండా ఒక ఉపవాసం ఉండి తన్ను తాను పరీక్షించుకుని ఏం చేసిందంటే దానిని సరి చేసుకుంటూ ఉంది. దేవుని సన్నిధిలో ఉపవాసం ఉన్న మనము, దేవుని కొరకు ఎదురు చూస్తున్న మనము, మనలో ఉన్న లోపములను మనము గ్రహించి మనలో ఉన్న తప్పులేంటో అది మనకే తెలుస్తాయి కాబట్టి వాటిని మనమే క్రీస్తనే బండకేసి మనలను మనం బాదుకుంటూ మనల్ని మనం పరిశుద్ధపరచుకుంటూ మనల్ని మనము దేవుని కొరకు ఒక గొప్ప సువాసనగా పరిమళ వాసనగా మనలను మనం మార్చుకునే విశ్వాసులుగా మనం ఉండాలి. పక్షిరాజు బండకేసి ఎంతో భారంగా అది దాని యొక్క ముక్కును కొట్టుకుంటూ ఉంటుంది. ముక్కును కొట్టుకున్న తర్వాత అది అనుకున్న రూపులో యొక్క ముక్కు వచ్చిన తర్వాత దాని ఈకలు పీక్కుని అది ఎంతో బాధపడుతూ ఉంటుంది. దేని కొరకు అని అంటే అది దాని యొక్క అవమానమునంతా భరించేది ముందు రాబోయే విజయము కొరకు. మనము ఎంతగైతే ప్రార్థనలో నలుగుతామో, ఎంతగైతే దేవుని యొక్క సన్నిధిలో కన్నీరు కారుస్తామో, దేవుని సన్నిధిలో ఎంతగైతే విజ్ఞాపన చేస్తామో, దేవుని యొక్క సన్నిధిలో ఎంతగైతే దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉంటామో, అంతగా దేవుడు మనలను దీవించడానికి ఆశీర్వదించడానికి భూ సంబంధమైన పర సంబంధమైన దీవెనలతో మెండుగా నిండుగా నింపి తృప్తిపరచి ఆయన ఆయన యొక్క మార్గములు మనలను వెన్నుతట్టి ముందుకి నడిపించడానికి దేవుడు సమర్థుడు, అంతేకాదు ఆయన శక్తిమంతుడు. పక్షిరాజు గురించి అంటూ ఉన్నాడు ఇక్కడ, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడచిపోదురు. అప్పుడు వరకు 40 సంవత్సరములు వచ్చిన ఆ యొక్క పక్షిరాజు సరిగ్గా వేటాడలేదు, సరిగ్గా ఎగరలేదు, సరిగ్గా తన యొక్క పనులు అది చేసుకొనలేదు. కానీ అక్క 150 రోజులు అది ఉపవాసం ఉండి అది ఉన్నతమైన స్థలంలోనికి వెళ్ళి ఒక మంచి బండను అది చూసుకుని దానికేసి తన్ను తాను పరీక్షించుకుని తన యొక్క రూపమును మార్చుకుని ఎప్పుడైతే అది సిద్ధపడతాదో అప్పుడు
నూతన బలమును పొందుకుంటుంది. నూతన బలమును పొందుకున్న తర్వాత ఇంకా దానికి అలుపు ఉండదు, సలుపు ఉండదు, దానికంటూ ఎలాంటి బాధ బరువు ఏమీ ఉండవు. దాని యొక్క పని ఏంటంటే అలయక పరుగెత్తడమే, సొమ్మసిల్లక నడిచిపోవడమే. దేవుని యొక్క సన్నిధిలో ఉపవాసం ఉన్నంత వరకు, దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించే వరకు, దేవుని యొక్క సన్నిధిలో ఆయన యొక్క కృప కొరకు ఎదురు చూచే వరకే మనకి భారము, మన యొక్క ఆత్మలో మనకి భారము అనేది, శ్రమ అనేది, శోధన అనేది ఉంటుంది. కానీ దేవుడు ఒక్కసారి నూతనమైన బలముతో నింపాడు అని అంటే ఇంకా మన యొక్క జీవితంలో అలుపు సలుపు ఏది ఉండదు. ఆయన ఒక్కసారి ఆయనకు ఆశీర్వాదముతో నింపాడు అని అంటే సొమ్మసిల్లక మనమున్న స్థితి నుండి అనేకమైన శిఖరాలను అధిరోహించే రీతిగా దేవుడు బలపరచుటకు సిద్ధముగా ఉన్నాడు. నమ్మిన వారు రెండు చేతులు ఎత్తి బిగ్గరగా దేవునికి స్తుతులను చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో, ఈ యొక్క ఉపవాస కూడికలలో, ఇక సిలువ ధ్యాన కూడికలలో ప్రార్థించుటకు సిద్ధపడిన మీ అందరికీ దేవుడు బలమిచ్చుటకు ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఆలస్యమైన ఆయన యొక్క కార్యము తప్పక నెరవేరుననే ఆయన వాగ్దానము చేసిన దేవుడు. దేవుని యొక్క సన్నిధిలో ఉన్న మనము ఆయన యొక్క కృప కొరకు కనిపెట్టుకుని ఆయన తట్టు మనము చూచుచున్న మనము వెనుదిరగక ఆయన ఇచ్చే వరకు ఓపికతో ఆయన తట్టు మనము చూచినట్లయితే దేవుడు నూతనమైన బలముతో నింపడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఆయన నూతనమైన బలముతో నింపిన తర్వాత మనలను ఆపు చేయడం ఎవరి తరము కాదు. వాళ్ళు తలకిందులుగా పడి ఎన్ని ప్రయత్నాలు చేసినా దేవుడు నూతనమైన బలముతో నింపినట్లయితే మనము అలయక సాగిపోదము, సొమ్మసిల్లక పరిగెడతాం. అందరూ అనుకోవచ్చు, వీడికి ఎక్కడి నుంచి రా బాబు, ఎంత బలం అవుతుంది, ఎక్కడి నుంచి రా బాబు, ఎంత గొప్పగా వీడి స్థిరపడుతున్నాడు అని అందరూ అనుకోవచ్చు. కానీ మన బలము, మన కొండ, మన కోట, మన యొక్క ధననిధి ఎవరు అని అంటే ఆయన సర్వాధికారి అయిన దేవుడే. అందరూ మన యొక్క స్థితిని చూచి ప్రస్తుతానికి నవ్వచ్చు, కానీ ఒక దినము రాబోతూ ఉంది. ఆ యొక్క దినము దేవుడు నూతనమైన బలముతో మనల్ని నింపడానికి ఆ యొక్క దినమును దేవుడు ఏర్పరచి ఉన్నాడు. ఆ యొక్క దినము దేవుడు మనల్ని నూతనమైన బలముతో నింపిన తర్వాత మన యొక్క ప్రస్తుతమైన స్థితి మనకు ఉండదు. కానీ దేవుడు గొప్ప స్థితిలో మనల్ని స్థిరపరచుటకు ఆయన ఒక దినమును ఆయన నియమించి ఉంచాడు. నమ్మిన వారి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. పక్షిరాజు అది 150 దినములు అది ఒంటరిగా ఉండి, అది శ్రమపడి, అది ఎంతగానో నలిగిపోయి అది నూతనంపైన బలమును పొందుకుని అది అనేకమైన శిఖరాలను అధిరోహించే గొప్ప పక్షిరాజుగా అది నిలవబడితే దేవుని బిడలమైన మనము దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించినట్లయితే, దేవుని యొక్క సన్నిధిలో కనిపెట్టినట్లయితే దానికంటే అధికముగా దేవుడు మనలను అనేకమైన అధిరోహాలను ఆయన దాటించి అనేకమైన ఉన్నతమైన స్థానములలో అనేకమైన శిఖరాలను అధిరోహించే గొప్ప దీవెనను, ఆశీర్వాదమును దేవుడు మనకివ్వడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఇక సమయములు అందరూ మోకరించి చిన్న ప్రార్థనతో ముగించుకుందాం. యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతనమైన బలమును పొందేదరు అని ఆయన వాక్యం సెలవిస్తుంది. ఎన్ని సంవత్సరముల నుండి మనము ఎదురు చూస్తున్నామో, అది మనకు తెలియకపోయినా అది దేవునికి తెలుసు. ఆయన ఒక కాలమును ఆయన నిర్ణయించి ఉంచాడు. ఆ యొక్క కాలమున ఆయన దీవించడానికి సిద్ధముగా ఉన్నాడు. పక్షిరాజు ఎలా అయితే నూతనమైన బలమును పొందుకుని ఎలాంటి అలుపు సలుపు లేకుండా, ఎలాంటి భారము లేకుండా, ఎలాంటి బరువు లేకుండా ఎంతో సులువుగా అది దాని యొక్క జీవితము సాగించడానికి, ఉన్నతమైన శిఖరాలను అధిరోహించడానికి అది బలమును పొందుకుందో, దేవుడు మరీ శ్రేష్టమైన బలమును మనకు అనుగ్రహించుటకు సిద్ధముగా ఉన్నాడు. శైలమా ఉన్నత దుర్గమా నాశ్రయమా, ఉన్నత దుర్గమా నాశ్రయమా, నీవే నా కోటవూ
నిన్నే స్తుతించెదను ఉన్నత దుర్గమా నాశ్రయమా బలహీనుడనయ్యుంటిని బహువేదనలో వేసారితిని బలహీనుడనయ్యుంటిని బహువేదనలో వేసారితిని గురి లేక నేను పడిపోతినయ్యా గురి లేక నేను పడిపోతినయ్యా నీ దరికి నన్ను చేర్చుమా నీ శక్తితో నింపుమా యెహోవా శక్తితో నింపుమా యెహోవా ఈరే యెహోవా ఈరే యెహోవా ఈరే యెహోవా ఈరే నా బలమా నా శై ఉన్నత దుర్గమా నాశ్రయమా ఉన్నత దుర్గమా నాశ్రయమా సొమ్మసిల్లు వేళలో నీ బలమును రాకిచ్చితివే సొమ్మసిల్లు వేళలో బలమును రాకిచ్చితివే పక్షి రాజు వాళ్ళ రెక్కలు చాచి పక్షి రాజు రెక్కలు చాచి అలయాక పరుగెత్తెదా సమ్మాసిల్లక సాగెదా క్షేత్రమందరం అలయాక పరుగెత్తెదా సమ్మాసిల్లక సాగెదా యెహోవా షమ్మా యెహోవా షమ్మా యెహోవా షమ్మా యెహోవా షమ్మా నా బలమా నా శైలమా ఉన్నత దుర్గమా నాశ్రయమా ఉన్నత దుర్గమా నాశ్రయమా పర్వతాలు తలగినను మెట్టాలు తత్తరిల్లినా పర్వతాలు తలగినను మెట్టాలు తత్తరిల్లినా నా కృప నిన్ను వీడిపోదని నా కృప నిన్ను వీడిపోదని అభయము నాకిచ్చితివే సహనంబుతో సాగెదా అభయము నాకిచ్చితివే సహనంబుతో సాగెదా యెహోవా నిస్సే యెహోవా నిస్సే యెహోవా నిస్సే యెహోవా నిస్సే యెహోవా నిస్సే
నా శైలమా, ఉన్నత దుర్గమా నాశ్రయమా, ఉన్నత దుర్గమా నాశ్రయమా, ఉన్నత దుర్గమా నాశ్రయమా. అందరూ రెండు చేతులెత్తి దేవునికి స్తుతులను చెల్లిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఎవరు కూడా మౌనంగా ఉండవద్దని రెండు చేతులు ఎత్తి దేవునికి స్తుతులను చెల్లిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవా, నీవు మాకు బలమై ఉన్నావు, అందును బట్టి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, మీరు మాకు రాజు అయి ఉన్నావు, అందును బట్టి నీకే స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, నీవు మాకు ప్రభుడవై ఉన్నావు, అందును బట్టి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, మాకు నాయకుడిగా ఉన్నావు, అందును బట్టి స్తోత్రం. దేవా, మమ్మల్ని నడిపించుచున్న విధానమును బట్టి నీకే స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, మీరు మమ్మల్ని పోషిస్తున్న విధానమును బట్టి నీకే మహిమ చెల్లిస్తూ ఉన్నాం. దేవా, ఆకాశ పక్షులను పోషించుచున్న రీతిగా దేవా, మీరు మమ్మల్ని పోషించుచున్న విధానాన్ని బట్టి నీకే స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. తండ్రి, పగలు ఎండ దెబ్బ అయినను, రాత్రి వెనుల దెబ్బ అయినను మాకు తగులకుండా దేవాని యొక్క సజీవమైన రెక్కల నీడన మీరు మమ్మలను సురక్షితముగా ఉంచిన విధానాన్ని బట్టి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయన. అనుదినము దేవాని యొక్క కృప చేత నీవు మమ్మలను నింపుతున్న విధానాన్ని బట్టి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా దేవా. ఎన్నో మార్లు నీ తట్టు మేము దేవా ఎదురు చూసినప్పుడు మీరు మమ్మలను బలపరిచిన దేవుడవు నాయన. దేవా, నూతనమైన బలముతో మీరు మమ్మల్ని నింపిన దేవుడవు నాయన. దేవ, పాత బలము కాదుగా, దేవ నూతన బలముతో మీరు మమ్మల్ని నింపారు. అనేకమైన శిఖరములను అధిరోహించి నూతనమైన బలమును మీరు మాకు ఇచ్చి ఉన్నారు, అందుని బట్టి నీకే స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములో మేము పొందుకుని ఉన్నామని నమ్ముచు ఉన్నాము నాయన. తండ్రి, నీకే స్తుతులు చెల్లిస్తాను. మన రెండు చేతులు దేని వైపు చాపి చిన్న ప్రార్థనతో ఈ యొక్క కోడికను ముగించుకుని పరిశుద్ధుల అపరమ తండ్రి, నీకే స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, నీవే మా కొండ, మా కోట, మా సర్వము, మా సమస్తము, మా దాగు చోటు అయ్యున్నావు, అందును బట్టి నీకే స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, చిన్న పక్షులము మేము నీ యొక్క బలిపీఠము యొద్దనే నివాసము మాకు దొరికాను. తండ్రి, నీ యొక్క సన్నిధిలో ఒక మూల స్తంభములుగా నీ యొక్క సన్నిధిలో ఉండే ఒక గొప్ప భాగ్యమును మీరు మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నామని. దేవా, నీ యొక్క సన్నిధిలో ఒక దినము గడుపుట అది 1000 దినముల కంటే శ్రేష్టమునైనా అటు గొప్పదైన భాగ్యము మీరు మాకు అనుగ్రహించిన విధానమును బట్టి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, నీ కొరకు ఎదురు చూచువారు నూతనమైన బలం పొందుతారన్నాం. తండ్రి, నీ సన్నిధిలో నీ యొక్క కృప కొరకు కనిపెట్టుచున్న మమ్మలను దృష్టించమని ప్రార్థిస్తూ ఉన్నా. దేవా, నీ యొక్క కుడి చేతిని నాటిన మొక్కను మీరు దృష్టించమని అడుగుచు ఉన్నాము నాయన. దేవా, మమ్మలను జ్ఞాపకం చేసుకోండి. దేవా, మమ్మలను మర్చిపోవద్దు నాయన. దేవా, మా యొక్క చేయి విడిచిపెట్టొద్దు నాయన. దేవా, నీ యొక్క శక్తితో మీరు మమ్మల్ని నింపండి. దేవాని యొక్క బలముతో నింపండి. దేవా, మునుపెన్నడు మా యొక్క జీవితంలో మేము చూడని గొప్ప కార్యములు ఈ యొక్క సంవత్సరములో అవి చూచుటకు సహాయము చేయమని ప్రార్థిస్తూ ఉన్నాము. దేవా, మేము ఎక్కలేని అనేకమైన స్థలములలో గొప్ప శిఖరములపై మీరు మా యొక్క అడుగులను స్థిరపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. దేవా, మేము ఎక్కలేని ఎత్తైన స్థలములలో మా యొక్క పాదములను మీరు నిలపమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ యొక్క సంవత్సరంలో గొప్పదైన దీవెనలతో, ఆశీర్వాదములతో, భూ సంబంధమైన, పర సంబంధమైన దీవెనలతో, ఆశీర్వాదములతో మమ్మలను, మా యొక్క సంఘమును, సంఘ కుటుంబములను, పరిచర్యలను మీరు దీవించినందుకు నీకే స్తుతులు చెల్లిస్తూ ఉన్నామనే. దేవా, నీ కొరకు ఎదురు చూచువారు పొందే దీవెనల గురించి నీవు నూతనమైన బలముతో దీవిస్తావని నీవు నీ యొక్క వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడిన రీతిని పఠిస్తోత్రం. ఒకవేళ దేవా, మా యొక్క ప్రస్తుతమైన స్థితి అది నలిగిపోతూ ఉందేమో, అది బాధాకరంగా ఉందేమో, కానీ దేవా, ఒక్క నాకు దినము వచ్చిన ఆ దినము నీవు నూతనమైన బలముతో మమ్మల్ని నింపే దేవుడు. దేవా, సొమ్మశీలక దేవా, ఎలాంటి అల్లి అలసిపోక, అలసట మాకు కలగకుండా, ఎలాంటి అలసట లేకుండా దేవా, పై పైకి ఎగురే కృపను మీరు మాకు అనుగ్రహించుచున్నారు, అందును బట్టి నీకే స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం.
దేవా నీ చేయముగా మా యొక్క దుర్దశను మేము మర్చిపోయే కృపను మీరు అనుగ్రహించి ఉన్నారు. అందుని బట్టి నీకే స్తుతులు చెల్లిస్తూ ఉన్నా. నీ కొరకు వేచి చూడిన మమ్మలను మీరు జ్ఞాపకం చేసుకుని నీ దీవెనలతో నింపు. మరి ముఖ్యంగా దేవా ఈ యొక్క సమయం ముందు విత్తబడిన యొక్క వాక్యము మా యొక్క హృదయం అనే భూమిలో ఫలింపజేయాలి. అనేకులకు దీవెనకరంగా ఆశీర్వాదకరం నీ యొక్క మాటలను ఉంచు. అనేకులకు దేవా యొక్క వర్తమానం దీవెనకరంగా నీవు ఉంచమని దీవించమని విన వాక్యాన్ని మా యొక్క హృదయంలో పదిలపరచని ఫలింపజేయాలి. వాక్య ప్రకారంగా దేవాలయను నీ కొరకు కనిపెట్టి దేవా నీ యొద్ద నుండి వచ్చే దీవెన ఆశీర్వాదములు పొందుకోవడానికి సహాయము తెచ్చు. యేసు క్రీస్తు శక్తిగల నామములో అతి మిక్కిలి వినయముతో అడుగుచున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. అందరూ ఆమెన్ చెప్దామండి. ఆమేన్. సమయంలో ఆశీర్వాదం తీసుకుందాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియాక దేవుని కృపా సమాధానములు, దేవుని బిడలారా, ప్రభురాకడ పర్యంతము సదాకాలం మనకందరికీ సర్వలోక పరిశుద్ధులకును. అలాగనే ఎందరైతే ఈ మైక్ స్వరము ద్వారా ఆయన మాటలను విన్నారో వారికి అందరికీ, అలాగనే ఎందరైతే లైవ్ ద్వారా ఈ వాక్యమును వీక్షించారో వారికి అందరికీ, అలాగనే ఆయన బిడలమైన మనకందరికీ ఆయన కృపా సమాధానములు నిరంతరము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మను మీ కుటుంబములను సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్. ఓకే.